మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ అని హరితహారాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటాలని మేరీక్ రూరల్ సి రాజశేఖర్, కొల్చారం ఎస్ఏ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొల్చారం పోలీస్ స్టేషన్ లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని ఎస్ఏ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేరీక్ రూరల్ సి రాజశేఖర్, విశిష్ట అతిథులుగా తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీఓ వామనరావు, ఏపీఓ మహిపాల్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సుమారు 200 రకాల వివిధ మొక్కలు నాటి నీళ్లు పోశారు. సీఎం రాజశేఖర్, ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. అలాగే పుట్టినరోజు వేడుకలతో పాటు చనిపోయిన వారి జ్ఞాపకార్థం మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ రావు, జయరాజ్, హరికృష్ణ, రాజాగౌడ్, నర్సింహులు, సుఖీందర్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. కొల్చారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని క్వార్టర్స్ పక్కన మా పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్ లో హరితహారం ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఈ హరితహారం ప్రోగ్రామ్ లో మొత్తం 150 మొక్కలను మా క్వార్టర్స్ చుట్టూ మా పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్ లో నాటడం జరిగింది. ఇందులో భాగంగా మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా కొల్చారం ఎంఆర్ఓ గారు, మేము కొల్చారం ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు మరియు మన ప్రెస్ మిత్రుల సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం హరితహారం మేము జరుపుకున్నాం. మా కొల్చారం పోలీస్ స్టేషన్లో హరితహారం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా మా సిఎస్ సార్ రాజశేఖర్ సార్, ఎంపీడీఓ సార్, ఎంఆర్ఓ సార్ మరియు పత్రికా మిత్రులు, విలేకరులు అందరం కలిసి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కల వలన పర్యావరణాన్ని మనము ఈ వాతావరణ కాలుష్యాన్ని కాపాడమే కాక మనము మొక్కల వలన ఈ వర్షాలు గిట్టా సకాలంలో పడడం జరుగుతాయి. అందరూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాళ్ళ బర్త్డేలు కానీ వాళ్ళ ఏ ముఖ్యమైన వాళ్ళ సంబంధించిన ఫంక్షన్స్ కానీ అయినా వాళ్ళు మొక్కలు నాటి దాన్ని గుర్తుగా తీపి గుర్తుగా ఉంచుకోవాలి.